ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి హాయ్ హిలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరి తెలుగు సినిమాకి ఎంత వయసు ఉంటుందో తెలుగు సినిమా పాటకి కూడా అంతే వయసు ఉంటుంది ఎందుకంటే సినిమాకి పాటకి ఉన్న బంధం అలాంటిది పాటలు లేకుండా సినిమాను ఊహించుకోలేడు తెలుగు ప్రేక్షకుడు అందుకే దర్శక నిర్మాతలు కథ కథనాలకు ఎంత ప్రాధాన్యమిస్తారో పాటలకు కూడా అంతే ప్రాధాన్యమిస్తారు ఒకప్పటి తెలుగు సినిమా పాటకు ఇప్పటి పాటకు ఎంతో వ్యత్యాసం ఉంది కాలం మారుతుంది తరాలు మారుతున్నాయి ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది దానికి తగ్గట్టుగానే తమ పాటల్ని మార్చుకుంటూ వస్తున్నారు గేయ రచయితలు పాత తరంలో ఎంతమంది గొప్ప రచయితలు తెలుగు సినిమా పాటకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు ఈ జనరేషన్ లో వస్తున్న పాటల్లో సాహిత్యం కంటే సంగీతమే ఎక్కువగా వినిపిస్తుందన్న ఆరోపణ ఉంది అయినా అప్పుడప్పుడు సాహిత్యానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ కొన్ని పాటలకు స్వరాలు సమకూరుస్తున్నారు సంగీత దర్శకులు ఈ తరం రచయితల్లో సాహిత్యానికి సామాజిక విలువలకు ఎక్కువ తన పాటలతో గేయ ఆదర్శంగా నిలుస్తున్నారు చంద్రబోస్ ప్రాధాన్యమి మంచుకొండల్లోన చంద్రమ అనే పాటతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు చంద్రబోస్ టాలీవుడ్ లోని అందరు హీరోలకు పాటలు రాశారు తెలుగు వారు ఆస్కార్ అవార్డు సాధించే ఆస్కారమే లేదు అన్న వారికి ట్రిబులర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ సాధించి తెలుగు జాతి కీర్తిని ప్రపంచ వ్యాపితం చేశారు చంద్రబోస్ ఇరవై తొమ్మిదేళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు చంద్రబోస్ వాటిలో యువతకు స్ఫూర్తినిచ్చే పాటలు ప్రేమ జండలు హాయిగా పాడుకునే పాటలు స్నేహ బంధాన్ని చాటి చెప్పే పాటలు అన్నచెళ్ల అనుబంధాన్ని తెలియజేసే పాటలు ఇలా అన్ని తరహా పాటలున్నాయి మే పది చంద్రబోస్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయా పాటలకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి నటించిన టాగూర్ చిత్రంలోని కొడితే కొటాలి సిక్స్ కొట్టాలి అనే పాట యువతలో స్ఫూర్తిని నింపి ఎవర్ గ్రీన్ గా నిలిచింది అలాగే చెన్నకేశవరెడ్డిలోని నవ్వే వాళ్ళని నవ్వని నేనున్నాను చిత్రంలోని చీకటితో వెలుగే చెప్పాను నేనున్నానని వంటి పాటలు ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటూ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి అంతేకాదు స్నేహ బంధానికి ఉన్న విలువను చెప్పే పాటల్లో ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు ఎగిరే ఎగిరే పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి ఇక సెంటిమెంట్ సాంగ్స్ గురించి చెప్పాలంటే పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ లాలి లాలి జోలాలి కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా మరుమల్లి జాబిల్లి అన్నయ్య అన్నా వంటి పాటలు జనం మదిలో నిలిచిపోయాయి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రామ్ చరణ్ సినిమా రంగస్థలం చిత్రంలోని ఓరయ్యో నాయ అనే ఓ అద్భుతమైన పాటను రచించడమే కాకుండా స్వయంగా తానే గానం చేశారు చంద్రబోస్ ఈ పాటను విని కంటతడి పెట్టుకుని వారు ఉన్నారంటే అతిశయోక్తి లేదు అలాగే రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రంలోని గుర్తుకొస్తున్న ఈ పాట ఇప్పటికీ జనం పాడుకుంటూ ఉంటారు ఇక చంద్రబోస్ రాసిన ప్రేమ పాటల గురించి చెప్పనక్కర్లేదు తెల్లదనాన్ని నాగమల్లి కలలోనైనా కలగన లేదా నువ్వు వస్తావని నువ్వు చూడు చూడకపో నువ్వే నా శ్వాస వంటి పాటలు ప్రేమికుల హృదయాలను దోచుకున్నాయి ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన పుష్ప చిత్రంలోని చూపే బంగారమాయనే శ్రీవల్లి పాట ఒక ఊపు ఊపేసింది అది ఇది అని కాకుండా ఏ తరహా పాటనైనా తన అందమైన మాటలతో అలుముకుంటూ వెళ్లే చంద్రబోస్ ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలతో అలరించాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు ਦਿਸਤ ਹੁੰਦੀ ਤੇਲਿਗੋਨ